గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ కొంత మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ అయితే మండే మార్నింగ్ మనకు సూచిస్తోంది స్వల్పంగా నష్టాలతో కూడిన ఓపెనింగ్. సో యుఎస్లో ఫ్రైడే మార్కెట్స్ కొంత నిస్తేజంగా ట్రేడ్ అయ్యాయి, ఎందుకంటే అక్కడ ఫెడ్ యాక్షన్కి సంబంధించి ఒక అన్సర్టెంటీ నెలకొంది. ముఖ్యంగా 10-year బాండ్ ఈల్డ్స్ మళ్ళీ 4% పైకి రావడం అనేది కొంత ఈక్విటీ మార్కెట్ సంబంధించి ఒక నెగిటివ్ డెవలప్మెంట్గా మనం చూడవచ్చు. మన ఎకానమీకి సంబంధించి వీకెండ్లో జీడిపి డేటా, జీడిపి ఎస్టిమేట్స్, ఆఫ్ కోర్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడిపి ఎస్టిమేట్ 7.3% ఉండొచ్చు అంటూ ఎన్ఎస్ఓ చెప్పింది. ఇది ఆర్బీఐ అంచనా కంటే కొంత ఎక్కువగా రావటం అనేది మనకు పాజిటివ్ డేటా. సో లెటస్ సి ఏ విధంగా జీడిపి వస్తుంది, ఎందుకంటే రాబోయే బడ్జెట్లో కూడా దీనికి సంబంధించిన అంచనాలు ఉంటాయి. ఫిబ్రవరి 1 ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో అప్పటి వరకు కూడా జీడిపికి సంబంధించిన అంచనాలు ఇలా కొనసాగుతూ ఉంటాయి. అదర్వైజ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి మనకు పాజిటివ్గానే జరిగింది. 2 రోజులు బాగున్నాయి, 1 ఫ్లాట్ డే, 1 రోజు ఏ డైరెక్షన్ లేదు, ఇలా మిక్స్డ్గా మనకు క్లోజ్ అయింది ఫస్ట్ వీక్. ఎందుకంటే అందరి దృష్టి ఇప్పుడు ఎర్నింగ్ సీజన్ మీద ఫోకస్ అయి ఉంది. గ్లోబల్గా కొంత ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్లుగా ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పటికి తగ్గుతాయి అన్నది అమెరికాకు సంబంధించిన ఒక సస్పెన్స్గా కొనసాగుతోంది. అలాగే రెడ్ సీ అక్కడ ఈ టెర్రరిస్ట్ దాడులు ఏవైతే ఉన్నాయో అది కూడా ఆ కాన్ఫ్లిక్ట్ కూడా కొంత మార్కెట్స్ మీద ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానివల్ల ఒక లాజిస్టిక్స్ సప్లై చైన్ క్రైసిస్ అనేది ఏర్పడబోతోంది. మనం బ్రెంట్ క్రూడ్ $79 టచ్ కావడం కూడా చూస్తున్నాం. సో మార్కెట్ బయాస్ ఏ విధంగా ఉంది అంటే పాజిటివ్గానే ఉంది, కానీ స్టాక్ స్పెసిఫిక్గా ఉండడమే శ్రేయస్కరం ఈ సమయంలో ఇండిసెస్ మీద దృష్టి పెట్టడం కంటే. రియల్ ఎస్టేట్, మీడియా, ఫార్మా, ఎనర్జీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లాస్ట్ వీక్ లైమ్లైట్లో ఉన్నాయి, అవుట్ పెర్ఫామ్ చేశాయి. ఐటీ సర్వీసెస్, మెటల్స్ ఇవి రెండు కూడా అండర్ పెర్ఫామ్ చేశాయి. సో మార్కెట్ సెటప్ రియల్ ఎస్టేట్ అండ్ గత సంవత్సరం ఏవైతే అవుట్ పెర్ఫామ్ చేశాయో డిఫెన్స్, రైల్వేస్ వీటి మీద ఇంకా మొమెంటం అనేది కంటిన్యూ అవుతోంది. అండ్ ఐటీ స్టాక్స్ అండర్ పెర్ఫార్మెన్స్కి మనం పెద్దగా కారణాలు వెతుక్కొని అవసరం లేదు. వరుసగా ముఖ్యంగా లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ సంబంధించి, సర్వీసెస్ కంపెనీస్ సంబంధించి మనకు నెగిటివ్ న్యూస్ వచ్చాయి. అండ్ 11th ఇన్ఫోసిస్, టీసీఎస్ రిజల్ట్స్ ప్రకటించబోతున్నాయి Q3 ఎర్నింగ్స్, 12th విప్రో, హెచ్సిఎల్ టెక్, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇలా మనకు వరుసగా రిజల్ట్స్ సీజన్ అనేది కొనసాగబోతోంది. సో నిఫ్టీ రేంజ్ బౌండ్గా ట్రేడ్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఈ సిరీస్ లో 21,500 అండ్ హై వచ్చేసి 21,834. సో ఈ మధ్యలోనే కొంత మనకు నిఫ్టీ రేంజ్ బౌండ్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎర్నింగ్స్ ఇప్పుడు స్టాక్ ప్రైసెస్ ఏ విధంగా అయితే పెరిగాయో దానికి మ్యాచ్ అయ్యే విధంగా ఎర్నింగ్స్ ఉంటే ఈ మొమెంటం కంటిన్యూ అవుతుంది. లేదంటే మాత్రం కొద్దిగా స్టాక్స్ కావచ్చు, ఓవరాల్ మార్కెట్ కావచ్చు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. సో ఇవాళ పేపర్స్లో ప్రధానంగా ఎక్కువ మంది ఒక రోబస్ట్ క్వార్టర్ Q3 సంబంధించి మంచి అంకెలే వెలువడతాయని ఊహిస్తున్నారు. ఓవరాల్గా నిఫ్టీ 50కి సంబంధించి సేల్స్ 5.4% పెరగచ్చని, ఓవరాల్ నిఫ్టీ 50 కంపెనీస్ కలిపి, అలాగే ఎబిట్టా 7.7% పెరగచ్చని, మార్జిన్స్ 19.3 కొద్దిగా తగ్గచ్చు అని ఒక అంచనా ఉంది. అలాగే ఆటోమొబైల్స్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు, బ్యాంక్స్ బాగానే ఉండొచ్చు, ఇలా మనకు రకరకాల అంచనాలు వెలువడుతూ ఉన్నాయి. సో తినబోతూ రుచులాడటం ఇక మరికొద్ది రోజుల్లో ఎలాగో మనం రిజల్ట్స్ సీజన్ అనేది మొదలవుతుంది. బిజినెస్ అప్డేట్స్ మాత్రం చాలా వరకు పాజిటివ్గా వచ్చాయి. నిన్న టాటా స్టీల్ బెస్ట్ ఎవర్ Q3, కాకపోతే యూరోప్ ప్రొడక్షన్ నెంబర్ 6% తగ్గాయి. ఇది ఏ విధంగా మార్కెట్ తీసుకుంటుందో చూద్దాం. అలాగే బజాజ్ ఆటో అండ్ చంబల్ ఫెర్టిలైజర్స్ ఇవాళ బైబ్యాక్ డెసిషన్ తీసుకోబోతున్నాయి, బోర్డు మీటింగ్స్ ఉన్నాయి. ఇరిడా, రతన్ ఇండియా, ఆర్ఆర్ కేబుల్ ఇవన్నీ MSCA ఇంక్లూడ్ చేస్తారన్న మాటలతో ఇవాళ యాక్టివ్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే గోడ్రేజ్ కన్జ్యూమర్ Q3 మిక్స్డ్గా వచ్చింది. ONGC ఆయిల్ ప్రొడక్షన్ పెరిగిందంట అనౌన్స్మెంట్ ఇచ్చింది. అలాగే సట్లజ్ జెల్ ఒక 550 crores వర్త్ ఆర్డర్ సంపాదించుకుంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుంచి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ బరోడా డిసెంబర్లో డిపాజిట్ గ్రోత్ నెగిటివ్గా ఉందట. సో కొంత
నెగిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫోర్స్ మోటార్స్ బిజినెస్ అప్డేట్స్ పాజిటివ్ వచ్చాయి. ఇలా మనకు బిజినెస్ అప్డేట్స్ పరంగా కొంత మిక్స్డ్గా ఎక్కువ భాగం పాజిటివ్గా ఇవ్వటం అనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి బట్ మార్కెట్ మూడ్లో ఇక్కడ కొద్దిగా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నవంబర్ డిసెంబర్లో మనం ఏ స్టాక్ కొన్నా ఎక్కడ కొన్నా కూడా డబ్బులు వచ్చాయి, లాభాలు వచ్చాయి. కానీ ఇక్కడ మాత్రం ఏది పడితే అది కొంటే డబ్బులు రావు. చాలా సెలెక్టివ్గా ముఖ్యంగా ఎర్నింగ్స్ ధోరణిని బట్టి డిసిషన్స్ తీసుకుంటేనే లాభాలు వస్తాయి. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ వీక్ బికాజ్ ఆఫ్ ది ఎర్నింగ్స్ సీజన్. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఫ్రెష్ వీక్ మండే, ఏ విధంగా ఈ వీక్ ట్రేడింగ్ జరుగుతుంది అనుకుంటున్నారు? రేంజ్ బౌండే ఉంటుందండి. గెయిన్స్ కన్సాలిడేట్ చేసుకుంటుంది. గత రెండు మూడు నెలల్లో వచ్చిన గెయిన్స్ ఏవైతే ఉన్నాయో అని రిపీటెడ్గా చెప్తున్నాం. ఎందుకంటే రిజల్ట్ సీజన్ ఆచి తూచి అంటే బయింగ్ కూడా చేస్తారు. ఇన్స్టిట్యూషన్స్ కూడా కాస్త బ్యాక్ ఫుట్ పైన ఉన్నాయి. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కంటిన్యూస్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. ఈవెన్ శుక్రవారం నాడు దాదాపు 3500 crores వరకు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అమ్మటమే చూసాం అనమాట. ఎఫ్ఐఐ సపోర్ట్ ఇచ్చిన 1700 crores వరకు కొన్నా కూడా. కాబట్టి రిజల్ట్ సీజన్లో మాత్రం డెఫినెట్లీ స్టాక్ స్పెసిఫిక్ రిజల్ట్స్, స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ కోసమే చూడాలన్నమాట. నేను అనుకోవటం మార్కెట్స్ ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్, ఇందాక చెప్పినట్టు అనమాట, మీరు 21,500 to 21,800 ఒక నేరో రేంజ్, కానీ నన్ను అడిగితే మాత్రం ఇట్ కెన్ బి యాజ్ బిగ్ యాజ్ 21,000 to 22,500. ఎందుకంటే ఈ వారంలో లార్జ్ ఐటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అనమాట, ఇటు ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్, టెక్ విప్రో, అన్ని రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఒక లార్జ్ మూవ్, ఆ సెక్టోరల్ అండ్ స్టాక్స్ మూవ్ అనమాట, ఆ స్టాక్స్లోనూ ఆ సెక్టర్లోనూ వచ్చే పాసిబిలిటీ ఉంది. అయితే క్లియర్లీ నిఫ్టీ అంటారా 21,700 పెయిన్ పాయింట్. 21,700 కింద ఉంటే మాత్రం డెఫినెట్లీ వీక్నెస్ కాస్త పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. దానిపైన ఉన్నంత వరకు కాస్త కుదటగా స్టేబుల్గా ట్రేడ్ అయ్యే పాసిబిలిటీ అయితే ఉంది. అయితే అనూహ్యంగా హయ్యెస్ట్ కాల్స్ 22,500 దగ్గర బిల్డ్ అవుతున్నాయి. అయితే 21,800 క్రాస్ అయ్యి కపుల్ ఆఫ్ డేస్ నిలబడితేనే 22,500 వరకు మూవ్ చేస్తుందా అనేది కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. మళ్ళీ ఈ సెటిల్మెంట్లో ఒకటి కేర్ఫుల్గా చూడాలి, మంత్లీ సెటిల్మెంట్లో. ఎందుకంటే 25th సెటిల్మెంట్ వస్తుంది, 26th రిపబ్లిక్ డే వస్తుంది, లాంగ్ వీకెండ్ ఉంటుంది. కాబట్టి రోల్ ఓవర్స్ కూడా అనమాట, ఆ తర్వాత ఫిబ్రవరికి అంటే బడ్జెట్ మంత్కి రోల్ ఓవర్స్ అనమాట, ఎంతమంది చేయగలరా లాంగ్ వీకెండ్లో అనేది కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి నేను అనుకుంటాం స్పెక్యులేషన్లో ఎట్ హయ్యర్ లెవెల్స్ స్టక్ అయిపోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఎఫ్ అండ్ ఓలో మనం చూసాం, ఇప్పుడేనా అనమాట, దాదాపు 11 స్టాక్స్ ఇప్పుడు బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. 1-2 కూడా కాదు, ఇండియా సిమెంట్స్, బలరాంపూర్ చిని, డెల్టా కాప్, ఐఎక్స్, జీ, సెయిల్, నెల్కో, చాంబల్, పిరమల్, ఎస్కార్ట్స్, జిఎన్ఎఫ్సి, ఇన్ని స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ వీకెండ్ ఏదైతే ఒక షార్ట్ సెల్లింగ్ పైన క్లారిఫికేషన్ సేబీ ఇచ్చారో, మేబీ అది ఎఫ్ఐ సెల్లింగ్ ఆపుతుందా, అంటే స్పెక్యులేటివ్ షార్ట్ బిల్డప్ అనమాట ఆపుతుందా అనేది కేర్ఫుల్గా చూడాల్సి వస్తుంది అనమాట. బట్ అదర్వైజ్ ఆ బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ ఏదైతే కనుక మనం అనుకుంటున్నామో 21,000 to 22,500 వరకు, వాచ్అవుట్ ఫర్ 21,700 అంటాను. అయితే క్లియర్లీ జియో పొలిటికల్ రిస్క్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. రెడ్ సీ ఇష్యూ కానీ, అటు సోమాలి ఎవరైతే కనుక పైరేట్స్ దొందరు అనమాట, షిప్స్ పైన అటాక్స్ ఏదైతే చేస్తున్నారో, వీటన్నిటికీ కూడా ఇంపాక్ట్ తెలుస్తుంది. దాదాపు షిప్పింగ్ కాస్ట్ 25% పెరుగుతాయి అని చెప్పేసి చాలా వరకు న్యూస్ కూడా వస్తుంది మనకి. ఈ ఫెటాల్ అట్లా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగితే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మిగతా వాటిపైన కూడా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అయితే ఒక్కటి, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ Q3 రిజల్ట్స్ పైన కూడా పెట్టుకోవద్దు అని అంటున్నారు. చాలా మంది హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కానీ వీకెండ్లోనే స్టడీ చేస్తే కనుక మేబీ యాజ్ లో యాజ్ ఓన్లీ 10 to 15% స్టాక్సే అవుట్ పెర్ఫార్మింగ్ రిజల్ట్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది. బట్ మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ 60 to 70% మాత్రం ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ Q2 అదే పెర్ఫార్మెన్స్ కంటిన్యూ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సెక్టోరల్లీ సర్ప్రైజెస్ అంటామో, మనం ఏ సెక్టర్ వస్తుందో సర్ప్రైజ్, ఆ సెక్టర్ ఎక్కువ పార్టిసిపేషన్ అయ్యి అవుట్ పెర్ఫామ్ కూడా చేసే సూచనలు అయితే ఉన్నాయి. అయితే ఓవరాల్గా ట్యాక్స్ కలెక్షన్స్ రోబస్ట్గా ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి 1 బడ్జెట్ కూడా కాస్త స్లగ్గిష్గా ఉన్నాయి. ఎందుకంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి అనమాట. బట్ ఇండివిజువల్ ట్యాక్సేషన్లో కొంత ఊరటిస్తారని చెప్పేసి కూడా టాక్ వస్తుంది, కాబట్టి అదొక్కటి పాజిటివ్ అవ్వచ్చు. అయితే ఇవాళ బైబ్యాక్ మీటింగ్స్ కూడా రెండు కంపెనీలు మేజర్ ఈ బజాజ్ ఆటో, చాంబల్
చంబల్ ఫెర్టిలైజర్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఆల్రెడీ చంబల్ ఫెర్టిలైజర్ బ్యాన్ లిస్ట్ లో ఉంది కాబట్టి బైబ్యాక్ ప్రైస్ మంచి ప్రైస్ అనౌన్స్ చేసిన స్టాక్ పెద్దగా మూమెంట్ ఉండకపోవచ్చు. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో మాత్రం మరీ ప్యానిక్ అవ్వాల్సిన ఇదైతే ఏది లేదు. ఈవెన్ స్మాల్ కరెక్షన్స్ మాత్రం డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయాలి, బట్ వాచ్అవుట్ ఫర్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్. ఇక్కడ నుంచి బ్రాడర్ మార్కెట్ చూడద్దు అంటున్నాను. లుక్ ఎట్ ఇండివిజువల్ స్టాక్స్, చాలా మంది మిస్ అయ్యి ఉండొచ్చు. యాక్చువల్గా జనవరి ఫస్ట్ వీక్ ఈ సంవత్సరంలో ఇండిసెస్, బెంచ్ మార్క్ ఇండిసెస్ నిఫ్టీ సెన్సెక్స్ ఫ్లాట్ గా ఉన్నా కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్లు దాదాపు 6 మంత్స్ 7 మంత్స్ లో ఎప్పుడు పెరగనంత వీక్లీ గెయిన్స్ ఇచ్చింది. అంటే డెఫినెట్లీ కాస్త డిస్ట్రిబ్యూషన్ ప్రిపేర్ అవుతున్నారా అనేది కూడా కేర్ఫుల్ గా చూడాలి. ఎందుకంటే చాలా కొత్త కొత్త స్టాక్స్ లో వాల్యూమ్స్ ఏ విధంగా అయ్యాయి అనమాట. శుక్రవారం నాడు కూడా అనమాట కాస్త గెయిన్స్ లాగిన్ చేసినాయి, లైక్ మిర్జా ఇంటర్నేషనల్ వైట్ గా ఉన్న స్టాక్ ఒకేసారి 20% జంప్ రావటం కూడా చూసాం అనమాట ఫ్రైడే నాడు. అదేవిధంగా మాధవ్ మార్బుల్స్ యాక్చువల్గా మార్జిన్స్ తగ్గుతాయి అని చెప్పేసి అని అంటున్నారు ఆ ఫీల్డ్లో, కానీ 20% స్టాక్ మూవ్ చేసింది. డల్గా ఉన్న దామోదర్ ఇండస్ట్రీస్ టెక్స్టైల్ స్పేస్లో దాదాపు 18% మూవ్ చేసింది. కాబట్టి కొత్త కొత్త స్టాక్స్ ఏవైతే వస్తున్నాయో, గుట్కా కంపెనీ కొతారి ప్రొడక్ట్స్ అంటే వాళ్ళు వేరే డైవర్సిఫై కూడా చేస్తున్నారు కదా సెక్టార్స్లో, అందులో లార్జ్ మూవ్ వచ్చింది అన్నదర్ 10% అనమాట. అండ్ ఏదైతే ఎక్స్ప్లియో సొల్యూషన్స్ ఈ మధ్య వీక్ అవుతుంది అనుకున్నాం, అది కూడా మళ్ళీ తిరిగి కంబ్యాక్ చేసింది మొన్న. కాబట్టి స్టాక్స్ ఇండివిజువల్ స్టాక్ మూవ్స్ కేర్ఫుల్ గా వాచ్ చేయమంటాను. కాస్త డిస్ట్రిబ్యూషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి కాస్త అప్రమత్తత మాత్రం అవసరం. అహెడ్ ఆఫ్ రిజల్ట్స్ ముందే స్టాక్ పెరిగితే మాత్రం డోంట్ బై అని చెప్పేసి కూడా చెప్తా. ఓకే, ఇంకా మ్యాన్ పవర్ స్టాఫింగ్ సర్వీసెస్ ఈ రంగంలో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థల్లో ఒకటి క్యాప్సన్ సర్వీసెస్. సో క్యాప్సన్ సర్వీసెస్ నిన్న తన 15th యానివర్సరీని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. నార్మల్గా యానివర్సరీ అనగానే సాంస్కృతిక ప్రదర్శనలు, విందులు, వేడుకలు ఇలా జరుపుకుంటారు అనవాయితీగా. అయితే క్యాప్సన్ దీనికి భిన్నంగా తన ఎంప్లాయీస్లో వ్యాయామం, ఫిట్నెస్ వీటి పట్ల శ్రద్ధ పెంపొందించే విధంగా 5K రన్ను నిర్వహించి తన ప్రత్యేకతను చాటుకుంది. సో ఇక్కడ ఆ విజువల్స్ చూస్తున్నాం. క్యాప్సన్ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ 5K రన్లో పార్టిసిపేట్ చేశారు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం నుంచి. అండ్ ఇప్పటికే ఒక 20,000 మందికి పైగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన క్యాప్సన్ సర్వీసెస్ భవిష్యత్తులో లక్షలాది మందికి ఇంకా ఉపాధి అవకాశాలు కల్పించాలని, వాళ్ళ ఎంప్లాయీస్ కూడా ఈ విధంగా చక్కగా ఫిట్నెస్ పట్ల దృష్టి సారించాలని కోరుకుందాం. బికాజ్ ఇట్స్ ఎ లిస్టెడ్ కంపెనీ, మనం తెలుగువారి కంపెనీల్లో గర్వంగా చెప్పుకోదగిన కంపెనీల్లో క్యాప్సన్ కూడా ఒకటి. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో ఇప్పుడు చిన్న విరామం. ఎర్నింగ్ సీజన్ ప్రారంభం కాబోతోంది ఈ వీక్ ఎండ్ నుంచి. దాదాపుగా మేజర్ కంపెనీస్ అనౌన్స్ చేయబోతున్నాయి, ఇన్ఫోసిస్ లాంటి ఐటీ మేజర్స్ అన్ని కూడా. సో ఏంటి రిజల్ట్ సీజన్ తర్వాత ఏదైనా మార్కెట్ డైరెక్షన్లో మార్పు వచ్చే అవకాశం ఉందా బేస్డ్ ఆన్ ది ఎర్నింగ్స్? అంటే మార్కెట్ డైరెక్షన్లో ఈ పెరుగుదల ఇప్పుడుదాకా పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన స్పెక్టాక్యులర్ రిటర్న్స్, అంటే మీరు ఎవరు ఇన్వెస్టర్ మాట్లాడినా కానీ నాకు 45% వచ్చిందని, నాకు 55% వచ్చిందని చెప్తూ మనం చెప్పేది వినటానికన్నా మనకే చెప్పడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న టైం ఇది. అంటే అర్థం ఏంటంటే టిపికల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎక్సూబరెన్స్. ఆ ఎక్సూబరెన్స్ కూడా అంతకుముందు ఇప్పుడు గ్రీన్స్ పైన చెప్పినట్టు అన్బిలీవబుల్ ఎక్సూబరెన్స్ అనమాట, ఇర్రేషనల్. ఇప్పుడు ఏమనుకుంటారంటే అందరూ ఏది కొనుక్కున్నా పెరుగుతుంది కాబట్టి మనం టీవీ పై ప్రోగ్రామే చూడక్కర్లేదు, మనకు కూడా తెలుస్తుంది అనుకుంటారు. అట్లా అనుకోవడం కూడా మంచిదే, ఒకసారి రెండుసార్లు దెబ్బలు తగిలితే వాళ్ళందరూ వాళ్ళకి దోవలోకి వస్తారు. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఎవరిని ఇబ్బంది పెడదామని, వాళ్ళని చిన్నచూపు చూద్దామని కాదు, కానీ ఇప్పుడు కంపెనీలు ఏది తక్కువ ప్రైస్లో ఉన్నాయి, కుటుంబరావు గారు చెప్తే ఉపద్ఘాతంలో వాళ్ళ ఇంటరాక్షన్లో చెప్పెడతాను ఏమని, ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్కి టైం దగ్గరికి వచ్చింది అంటే కారణం, ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వచ్చింది అంటే కంపెనీలు అన్నీ కూడా వర్కింగ్స్ బాగున్నా, ఆర్డర్ బుక్ బాగున్నా, ఆల్రెడీ బాగా పెరిగి వచ్చి ఒక లెవెల్లో కనుక ఉంటే ఇక అక్కడి నుంచి కొనడానికి ఇంట్రెస్టెడ్ పార్టీస్ ముందుకు రాని టైంలో డిస్ట్రిబ్యూషన్ అంటాం. అంటే అప్పుడు ఏం చేస్తారు, తక్కువలో కొనుక్కున్న వాళ్ళు బాగా లాభాలు వచ్చినాయి, ఇంకా ఫర్దర్ ట్రిగ్గర్స్ పెద్దగా లేవు అనుకుంటే నెమ్మది నెమ్మదిగా మార్కెట్లో సప్లై ఇచ్చి వదులుతారు, నెమ్మదిగా చదువుకుంటుంది కొద్ది గొప్ప ఆ టైం అన్నారు. అది నిజమని 100 రూపాయలు నేను నమ్మడానికి కారణం ఏంటంటే
ఇవాళ రోజున మనకు సెప్టెంబర్ వరకు రిజల్ట్స్ వచ్చినాయి. డిసెంబర్లో ఒకే ఒక కంపెనీ వచ్చింది, అట్లీస్ట్ నేను ట్రాక్ చేసే వాటిలో జిఎం బ్రూవరీస్ ఒకటే వచ్చింది. అది సేల్స్ కొద్దిగా పెరిగితే ప్రాఫిట్ తగ్గింది. అంటే అర్థం ఏంటి, ఇనీషియల్ సైన్ ఈజ్ నాట్ పాజిటివ్ అండ్ ఒకదాని మూలంగా ఇండియా అంతా మార్కెట్ చెప్పలేం కానీ మొత్తం మీద పెరిగినా కానీ ఉన్న కంపెనీలో సెప్టెంబర్ రిజల్ట్స్ ప్రకారం ఉన్న కంపెనీలో టాప్ 10 తీసుకొని చూశానండి. చూస్తే అందులో మొట్టమొదట ఒక కంపెనీకేమో చిన్న కంపెనీకైనా దానికేమో 80% దాకా స్కోప్ కనపడుతుంటే గ్యాప్ 10th కంపెనీకి వచ్చినప్పటికి ఓన్లీ 38% ఉంది. అంటే అర్థం ఏంటి, దాదాపుగా అన్ని కంపెనీలు పీక్ వాల్యుయేషన్స్కి వచ్చేసాయి. సో చాలా 5వ 10వ కంపెనీలు తప్పితే ఎక్కువగా కొనడానికి వీలుగా లేవు. సో కాబట్టి ఈ సమయంలో ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఇన్వెస్టర్లు ఎవరైనా క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఫిక్స్డ్ ఇన్కమ్ రెవెన్యూస్ వైపు కూడా దృష్టి పెట్టి తీరాలి. ఎందుకంటే ఇక్కడ మీకు 15% రావడం కష్టం, అక్కడ 15% రావడం తేలిక. ఆ 15% రావడం తేలిక అంటే ఎలా వస్తుంది అంటే ఫిక్స్డ్ ఇన్కమ్లో కూడా కొద్ది గొప్ప మీరు డివెంచర్స్ కొనుక్కున్నా ఓపికగా నెమ్మదిగా కొనుక్కున్నా వస్తుంది, లేకపోతే కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి సెక్యూరిటైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అని, అటువంటి వాటిలో కొనుక్కున్నా కూడా 12.5-13% వస్తుంది. వాటిల్లో కనుక కొనుక్కున్న ఒక 6 నెలల పాటు టెంప్టేషన్ని ఆశని కొద్దిగా అదుపులో పెట్టుకుంటే మీ క్యాపిటల్ ప్రిజర్వ్ అవుతుంది, మార్కెట్లో వాల్యుయేషన్స్ కొద్దిగా స్థిమితపడిన తర్వాత లేకపోతే ఎర్నింగ్స్ బ్రహ్మాండంగా వచ్చిన తర్వాత మళ్ళీ కొనుక్కోవచ్చు. అలాగే ఎలక్షన్స్ కాబట్టి మార్చి క్వార్టర్లో మీరు ఇద్దరు చెప్పారు ఆల్రెడీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పెద్ద షాక్స్ ఏ ఉండవు, బ్లాక్ బస్ అనౌన్స్మెంట్స్ కూడా ఉండవు. కాబట్టి యూ డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఆఫ్ అగ్రెసివ్ స్పెండింగ్ బై గవర్నమెంట్ ఇన్ ద నెక్స్ట్ 3 మంత్స్. ఆ నెక్స్ట్ క్వార్టర్లో అంటే ఇప్పుడు రెగ్యులర్ బడ్జెట్ వచ్చే జూన్ జూలై కానీ మళ్ళీ థ్రస్ట్ రాదు ఎకానమీలోకి. సో ఈ 6 మంత్స్లో మాత్రం నిలకడ కొద్దిగా గొప్ప కంట్రోల్ చేసుకోవాలి, ఆశల్ని కంట్రోల్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. కాబట్టి ప్రతిరోజు ఒక స్టాక్ కొనుక్కోమని చెప్పడానికి బహుశా అవకాశాలు అంతగా ఉండకపోవచ్చు. ఎక్కడన్నా ఏదైనా అవుట్ ఆఫ్ ద బ్లూస్ బ్రహ్మాండంగా కంపెనీ ఉంటుంది. అప్పుడే నిజం చెప్పాలంటే ఈ 1 మంత్ పాటు బహుశా వసంత్ మనందరికీ మన ఇన్వెస్టర్లతో పిచ్చేపాటి మాట్లాడడానికే సరిపోతున్న సమయం. అంతకన్నా పెద్దగా వాల్యుయేషన్ చేయగలమా అంటే నా యాప్ నుంచి చూస్తే అంతగా ఆశ కనపడలేదు. ఓకే రాజేంద్ర గారు, మండే ఏ విధంగా ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవాలి? మార్కెట్ అయితే సైడ్ వేస్ లోకి వెళ్ళటం చూస్తున్నాం అండి మనం. సో సైడ్ వేస్ విత్ అప్వర్డ్ బయాస్ అనే చెప్పొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లాస్ట్ వీక్ ఒక డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది. సో ఓపెన్ అండ్ క్లోజ్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. సో నిఫ్టీలో దీన్ని బట్టి చూస్తే కనుక ఐ థింక్ కొంచెం హైయర్ లెవెల్స్ లో దెర్ ఇస్ నో సపోర్ట్ అని ఒక ఫీల్ వస్తుంది. అఫ్ కోర్స్ లోవర్ లెవెల్స్ లో దెర్ ఇస్ అగైన్ సపోర్ట్. సో ఆ రేంజ్ మనం ఏంటంటే 21,300 నుంచి 21,900 వరకు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో 21,300 ఎందుకంటున్నాం అంటే అది 20-డే మూవింగ్ యావరేజ్. ఆ లెవెల్ వస్తే కనుక అక్కడ ఫ్రెష్ సెల్లింగ్ అనేది ఆగిపోయి మేబీ కొద్ది షార్ట్ టర్మ్ ప్లేయర్స్ విల్ ట్రై టు బై. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ బై డిప్స్ అనే స్ట్రాటజీ మనం అవలంబించుకోవాలి ఈ టైంలో. అండ్ మీరు చెప్పినట్టు ఐ థింక్ ఈ వీక్ మనకి చూస్తే కనుక ఆల్మోస్ట్ 65 కంపెనీస్ రిజల్ట్స్ ఉన్నాయి 8th నుంచి 13th వరకు చూస్తే కనుక. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్రంట్ లైన్ కంపెనీస్, మిడ్ క్యాప్ కంపెనీస్ ఇవన్నీ కూడా అయిపోతాయి కాబట్టి మేబీ ఈ వీకెండ్ ఒక క్లియర్ డైరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ నా ఉద్దేశంలో 21,900 అబోవ్ అగ్రెసివ్ గా పైకి వెళ్లాల్సిన ఇండికేషన్ అయితే కనపడలేదు. అండ్ నిఫ్టీ మనం చూస్తే కనుక నవంబర్ డిసెంబర్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ 19,000 నుంచి 21,800 2,100 పాయింట్స్ పర్ రిటర్న్ చేసాం. అండ్ ఎప్పుడు కూడా ఇంత బిగ్ మూవ్ వచ్చినప్పుడు వెరీ షార్ట్ టర్మ్ లో కన్సల్టేషన్ లోకే రిటర్న్ చేసాం. మనం మంత్లీ చార్ట్ కి వెళ్ళి చూస్తే కనుక ఓన్లీ 3 టైమ్స్ మనకి 3 మంత్స్ కంటిన్యూస్ గ్రీన్ బార్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మనకి 2 గ్రీన్ బార్స్ రావటం చూసాం నవంబర్ డిసెంబర్. మేబీ జనవరి కూడా గ్రీన్ బార్ వచ్చినా కూడా సమ్వేర్ ఇన్ ఫిబ్రవరి ఆర్ మార్చ్ దేర్ క్యాన్ బి సమ్ కరెక్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి మనం గమనిస్తే ఏంటంటే మీనింగ్ఫుల్ కరెక్షన్స్ ఎక్కడ రాలేదు మనకి 19,000 నుంచి 21,800 లో. ఆఫ్ కోర్స్ 300-500 పాయింట్స్ రిట్రేస్ అయినప్పటికీ ఒక మేజర్ డిప్ అనేది అండ్ కంటిన్యూస్ ఫాల్ అనేది మనకి ఎక్కడ రాలేదు. సో అలాంటి ఫాల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఇప్పుడు కాకపోయినా కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో ఉంది. ఏదైనప్పటికీ 21,300 పైన ఉన్నంత కాలం దెర్ ఇస్ నో థ్రెట్ టు ద మార్కెట్. సో బై డిప్స్ అనే మనం వి షుడ్ టేక్. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా అదే కోవలోకి చెందింది ఇప్పుడు. సో 48,700 అండ్ నవంబర్ లో వాస్ 42,600. సో ఆల్మోస్ట్ 6,000 పాయింట్స్ పెరిగింది నవంబర్ నుంచి చూస్తే కనుక. అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ 47,540 దగ్గర ఉంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ లో కూడా అక్కడే ఉంది 47,481. సో నా ఉద్దేశంలో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ విల్ యాక్ట్ యాజ్ ద సేమ్ దిస్ థింగ్. అఫ్ కోర్స్ 20-డే మూవింగ్ యావరేజ్ కట్ చేసే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ఉంది బికాస్ 46,919 దగ్గర ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ ఉంది విచ్ ఈస్ 500 పాయింట్స్ డౌన్ ఫ్రమ్ 20-డే మూవింగ్ యావరేజ్. ఏదైనప్పటికీ ఫ్రెష్ బ్రేక్అవుట్ రావాలంటే 48,700 పైన క్లోజ్ అవ్వాలి అండ్ బ్రేక్ డౌన్ రావాలంటే 46,900 కింద క్లోజ్ అవుతేనే ఫ్రెష్ బ్రేక్ డౌన్ గా పరిగణించవచ్చు. అండ్ ఈ కపుల్ ఆఫ్ డేస్ ర్యాలీలో మనం బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ చూస్తే కనుక ఇట్ వాస్
న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ డ్రాప్ట్ అని చూసాం. వాటిల్లో ఏయూ బ్యాంక్ కానీ, యాక్సిస్ కానీ, బంధన్ కానీ, ఇవన్నీ కూడా గత కొన్ని నెలలుగా వీక్ ఉన్న స్టాక్స్ ఇప్పుడు మళ్ళీ స్ట్రెంగ్త్ రావటం చూస్తున్నాం. సో అది కూడా మనం వీ షుడ్ కేర్ఫుల్లీ అబ్జర్వ్. అఫ్ కోర్స్ కోటక్ అండ్ హెచ్డిఎఫ్సి కొద్దిగా పెరిగినప్పటికీ ఇప్పుడు కన్సాలిడేషన్లో ఉన్నాయి, ఆర్ మేబీ సైడ్ వేస్ లోకి వెళ్ళిపోయాయని చెప్పొచ్చు. సో అగైన్ ఎఫ్ అండ్ ఆఫ్ స్పేస్ లో మనం చూస్తే కనుక ఇట్ వాజ్ అగైన్ రియాలిటీ ప్లే. సో లాస్ట్ వీక్ మొత్తం చూస్తే కనుక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఏ సెక్టర్ ఉంది అంటే కనుక రియాలిటీ, రైట్ ఫ్రమ్ డిఎల్ఎఫ్ కానీ, ఓబ్రా రియాలిటీ కానీ, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఏవైతే ఎఫ్ అండ్ ఆఫ్ స్టాక్స్ లో ఉన్నాయో, అదేవిధంగా క్యాష్ లో కూడా మనం చూసాం శోభ ఆల్మోస్ట్ 40% పెరగటం చూసాం. అదేవిధంగా అదర్ స్టాక్స్ ఏవైతే రియాలిటీలో ఉన్నాయో అవి కూడా 15-16% కూడా పెరగటం చూసాం. సో ఇలా ఒక సెక్టర్ పెరిగినప్పుడు వీ షుడ్ స్టే అవే అని చెప్తాను, ఆర్ మేబీ వీ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం 3 వీక్స్ బ్యాక్ వెళ్ళి చూస్తే కనుక ఇట్ హ్యాపెండ్ ఇన్ ఫార్మా. సో అగ్రెసివ్ బయింగ్ రావడం తోటి ఫార్మా కూడా 15% క్లోజ్ టు 15% మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పెరిగాయి. అందులో 50% లాస్ట్ 1 వీక్ లోనే గివ్అప్ చేసాయి, అంటే ప్రైస్ పెరిగిన కాంపోనెంట్ నేను చెప్తున్నాను. సో ఐ థింక్ వీ షుడ్ బుక్ పీరియాడికల్ ప్రాఫిట్స్ ఏ సెక్టర్స్ అయితే అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయో, ఎందుకంటే కపుల్ ఆఫ్ వీక్స్ తర్వాత సెక్టర్ రొటేషన్ లో ప్రాబ్లీ అగైన్ విల్ గెట్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ ఇప్పుడు ఫార్మాలో ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ పెరిగినాక లాస్ట్ వీక్ కొద్ది కన్సాలిడేషన్ లో అయింది స్టాక్ ఫార్మా యాజ్ ఎ సెక్టర్. మేబీ ఆ స్పేస్ లో దివీస్ లాంటి స్టాక్స్ రిజల్ట్స్ కోసం వీ నీడ్ టు బై సమ్ స్టాక్ అని చెప్పొచ్చు, ఎందుకంటే 4000 అబోవ్ సస్టైన్ అవుతుంది ఆ స్టాక్. మేబీ 3850 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది కాబట్టి ఒకవేళ రిజల్ట్స్ ఎక్సలెంట్ గా ఉంటే కనుక మేబీ 43-44 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో దాన్ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి డిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, మిడ్ స్మాల్ క్యాప్స్ లో చాలా హైటెండ్ యాక్టివిటీ కొనసాగుతుంది. లాస్ట్ వీక్ మనం ఫ్రైడే చూసాం ఎలక్ట్రా గ్రీన్ టెక్, ఈ స్టాక్ సడన్గా మంచి స్పాట్ వచ్చింది. రాజేంద్ర గారు, ఎలక్ట్రా టెక్నికల్గా ఏ విధంగా కనిపిస్తుంది? లాస్ట్ వీక్ ఇట్ క్యాచ్డ్ అప్ విత్ అదర్ స్టాక్ అండి. జీబీఎం ఆటో ఏదైతే ముందే ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయిందో అది క్యాచ్అప్ చేసే ప్రక్రియ చూసాం. బట్ అఫ్ కోర్స్ వాల్యూమ్ ప్రైస్ బ్రేక్అవుట్ వచ్చినా కూడా ఐ థింక్ ప్రీవియస్ స్టాప్ అబోవ్ క్లోజ్ అవ్వలేదు. ఇంకా 1465 వాస్ ప్రీవియస్ స్టాప్ లాస్ట్ జూలైలో ఏదైతే మనం చూసాము, అండ్ నిన్నటి ఐ మీన్ ఫ్రైడే రోజు 1493 వెళ్ళినప్పటికీ ఇట్ క్లోజ్ అట్ 1452. సో ఒక ఎక్స్టెండింగ్ ఫామ్ టాప్ ఫామ్ అయిందని మనం చెప్పుకోవచ్చు, అండ్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి ప్రాబబ్లీ 1650-1700 లెవెల్స్ అయితే ఓపెన్ అప్ అయ్యాయి. బట్ డిప్ ఎక్కడ కొనాలి అంటే కనుక నా ఉద్దేశంలో ఐ థింక్ 20-day మూవింగ్ యావరేజ్ విల్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్ ఈ స్టాక్ కి. కొద్ది దూరంగా ఉన్నప్పటికీ ఐ థింక్ దట్స్ వేర్ ద సపోర్ట్ ఈస్, 1299-1300 మధ్యలో. సో 10% ఇక్కడ నుంచి కూడా డౌన్ సైడ్ ఉంది, అఫ్ కోర్స్ ఈవెన్చువల్లీ 10-15% అప్ సైడ్ కూడా ఉంది కాబట్టి ఫేజ్ మేనర్ లో వన్ షుడ్ ట్రై టు బై స్లోలీ అని చెప్తాను. ఎనీ స్టాక్ అండి యాక్చువల్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా మనం చూస్తున్నాం విత్ ఇన్ 2 వీక్స్ 15-20-30% పెరిగితే కనుక నెక్స్ట్ 2-3 మంత్స్ కన్సాలిడేట్ అవుతుంది. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ఎలక్ట్రా కూడా, మళ్ళీ అగైన్ బ్రేక్అవుట్ వస్తుంది, దట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ రేమండ్స్ మనం చూసాం 4 మంత్స్ బ్యాక్ ఇట్ మేడ్ ఎ హై ఆఫ్ 2200, అండ్ లాస్ట్ 3 మంత్స్ నుంచి ఇట్స్ హోరింగ్ అరౌండ్ 1700 or 1800. సో అలాంటి ప్యాటర్న్స్ మనం చూస్తే కానీ ఇందాక కుటుంబరావు చెప్పినట్టు సమ్ స్టాక్స్ హావ్ బీన్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్పొచ్చు. సో అది వన్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్, బట్ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే స్టాప్ లాస్ ఇస్ మస్ట్ అండి అట్ దిస్ స్టేజ్ అట్లీస్ట్. ఓకే, పిఎన్సి ఇన్ఫ్రా, ఎలికాన్ ఇంజనీరింగ్ ఇలా చాలా స్టాక్స్ లాస్ట్ వీక్ అగ్రెసివ్గా ట్రేడ్ అయ్యాయి, అండ్ బ్రేక్అవుట్స్ కూడా చూస్తున్నాను చార్ట్స్లో. బ్రేక్ తీస్తున్నాను. ₹1756 కనిపిస్తుంది ప్రీ ఓపెన్ లెవెల్ నిఫ్టీకి సంబంధించి. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో లెట్ అస్ సీ ఈ ఓపెనింగ్ నిలబడుతుందా, అలాగే బిజినెస్ అప్డేట్స్ ఇచ్చిన కంపెనీలకు సంబంధించిన ప్రైస్ రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు వాచ్. అలాగే జ్యోతి సిఎన్సి అంటే మనకు ఈ మెటల్ కటింగ్ కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ సిఎన్సిఏ అంటారు దాన్ని, సిఎన్సి మెషిన్స్ తయారు చేసే కంపెనీ. సో ఈ ఏడాదిలో మొట్టమొదటి ఐపీఓ జ్యోతి సిఎన్సి నుంచి రాబోతుంది, రేపటి నుంచి ప్రారంభమవుతుంది. 315-331 రూపాయల ప్రైస్ బ్యాండ్, గ్రే మార్కెట్ ప్రీమియం 23% కనిపిస్తుంది. సో ఫస్ట్ ఐపీఓకి ఏ విధంగా మార్కెట్ రెస్పాండ్ అవుతుంది చూద్దాం. ఇంకా కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, శుభోదయం గారు. నమస్తే, అడగండి. సభ్యులందరికీ శుభోదయం. నా దగ్గర గుజరాత్ స్టేట్ ఫైనాన్స్ ఒక తప్పు అప్పర్ సర్కిల్ పడుతుంది,
ఇంకొకటి మన మీరు ఏ రేట్లో కొన్నారు? గుజరాత్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అది ప్రాఫిట్ లోనే ఉన్నారు సార్? ప్రాఫిట్ లో ఉన్నారు. ఇంకోటి ఎంఐసి ఎలక్ట్రానిక్స్. ఓకే, గుజరాత్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కుటుంబరావు ట్రాక్ చేస్తున్నారా? హోల్డ్ చేయొచ్చా ఇది? లేదండి, జిఎస్ఎఫ్సి పెద్దగా ట్రేడ్ కాదండి. ఐ డోంట్ నో, మామూలుగా గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ బాగా ట్రేడ్ అవుతుంది, కానీ గుజరాత్ స్టేట్ ఫైనాన్స్ ది నాట్ ఏ గ్రేట్ ట్రేడింగ్ ప్యాటర్న్ అయితే ఉండదు. నేను ట్రాక్ చేయట్లేదు. ఓకే, సో మీరు కరెక్టేనా? మీరు అడిగింది స్టేట్ ఫెర్టిలైజర్సా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషనా? ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే మరి 200 కోట్లు మొత్తం మార్కెట్ క్యాప్ ఏదో కొద్ది సంథింగ్, నాకే గవర్నమెంట్ దానిలాగానే కనపడుతుంది. బికాజ్ 84% ఈజ్ హెల్డ్ బై ప్రమోటర్స్ కనపడుతుంది. బట్ ఐ డౌట్ ఆయన ఎందుకు కొన్నారో తెలియదు. లాభం వస్తే అన్ని శుభ్రంగా లాభం తీసి జైల్లో పెట్టుకుని హ్యాపీగా నవ్వుకుంటూ కూర్చోవడం పెట్టరు. 200 క్రోర్స్ కంపెనీ గురించి ఎవరు ట్రాక్ చేయలేదు. ఈయన ఎక్కువగా ఇటువంటి పెన్నీ స్టాక్స్ ఎక్కువ కొంటూ ఉంటాడు. సో ఆ కోవలోనే ఈ కంపెనీ కూడా కనిపిస్తుంది, గుజరాత్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. బిఎస్సిలో ట్రేడ్ అయ్యే స్టాక్ అండి. సో వీక్లీ ప్యాటర్న్ మనం వెళ్ళి చూస్తే కనుక ప్రీవియస్ హై కి ఆల్మోస్ట్ నియర్ బై ఉంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 20. మనకి ఏదైతే జనవరి 2020లో ఉందో, అండ్ ఆయన అన్నట్టు ఆల్మోస్ట్ లాస్ట్ 3 వీక్స్ లో 13 రూపీస్ నుంచి 21 అయిపోయింది. సో ఐ థింక్ యూ షుడ్ టేక్ హిస్ క్యాపిటల్ అవుట్ అట్లీస్ట్ ఇలాంటి స్టాక్స్. రైట్, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. రవిశేఖర్ ఫ్రమ్ బెంగళూరు సార్. నా దగ్గర ఏబి క్యాపిటల్ ఉన్నాయి సార్. సో 194 దగ్గర ఉన్నాయి, లాస్ట్ 4 ఇయర్స్ గా హోల్డ్ చేస్తూ ఉన్నాను అతని. ఓకే, నెక్స్ట్ మెట్ ప్లస్ ఉన్నాయి సార్, 820 దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు డౌన్ లో ఉంది. సో మెట్ ప్లస్ ని కన్సాలిడేట్ చేసుకోవచ్చా, ఐ మీన్ అకుమ్యులేట్ చేసుకోవచ్చా? ఏబి క్యాపిటల్ ఏం చేయమంటారు? సో 4 ఇయర్స్ గా స్టిల్ ఇట్ ఇస్ ఎట్ ద సేమ్ ప్రైస్. ఓకే, ఏం చేయొచ్చు మెట్ ప్లస్ అండ్ ఏబి క్యాపిటల్? ఏబి క్యాపిటల్ ఉంచుకోవచ్చు. నేను ఐ థింక్ హీస్ ఇన్ ఎ గుడ్ స్టాక్ అండ్ దిస్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. ఎన్బిఎఫ్సిలకి బ్రహ్మాండంగా ఉంటుంది, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ కూడా పెరిగాయి ఈ రోజుల్లో. ఏబి క్యాపిటల్ 4 సంవత్సరాలు ఉన్నా కానీ స్టిల్ దిర్ ఇస్ డిఫరెంట్ పొటెన్షియల్ అయితే ఉంది. 4 లక్షల ప్రకారం 220 పైకి వెళ్ళాలి. అది ఈ రిజల్ట్స్ కూడా బాగుంటాయి. డిసెంబర్లో కూడా 90 కోట్లు బాగానే ఉంటాయి, అందులో వరి ఒక్కర్లేదు. రెండోది ఆయన మెట్ ప్లస్ అడిగారండి. మెట్ ప్లస్ కూడా ప్రస్తుతాన్ని చూస్తే ఎర్నింగ్స్ కనపడుతున్నాయి, కానీ దిస్ ఇస్ లైక్ వెరీ వెరీ థిన్ మార్జిన్ కంపెనీ. ఈ డయాగ్నోస్టిక్స్లోను లేకపోతే ఫార్మాసిటికల్స్ అది ఈ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్లో కానీ రీటైల్లో కానీ విపరీతమైన కాంపిటీషన్ వచ్చి అందరూ 30% వరకు డిస్కౌంట్ వస్తున్నారు మెడిసిన్స్ మీద. అంటే వీళ్ళకి వచ్చే మార్జిన్ అంతా కూడా డిసప్పియర్ అయిపోయి ఓన్లీ ఎక్వైరింగ్ ద మార్కెట్ షేర్లా కనపడుతుంది. అదకే వాళ్ళ మార్జిన్ చూస్తే మరి 1% అండి నెట్ ప్రాఫిట్ మార్జిన్. సో అటువంటి కంపెనీలో ఇంకా ఎక్కువ ఆశపడాలంటే ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం చూస్తే 5,000 కోట్లు మార్కెట్ సేల్స్ ఉన్నాయి కాబట్టి 50 కోట్ల దాకా లాభం వస్తుంది కాబట్టి ఇంకా ప్రస్తుతానికి ఉంచుకోవచ్చు అనిపిస్తుంది. బట్ ఈ డెఫినెట్గా ఇట్ ఈస్ సమ్ టైమ్ ఖచ్చితంగా మూవ్ అవ్వాల్సింది బయటికి. ఒకవేళ మన లోకానికి అదృష్టం బాగుండు, ఆయనకి అదృష్టం బాగుంటే కోవిడ్ విపరీతంగా పెరిగితే మాత్రం మళ్ళీ మెట్ ప్లస్ బ్రహ్మాండంగా బయటకు వస్తుంది. అదర్వైజ్ మెట్ ప్లస్ లో ఎక్కువ స్కోప్ లేదు, రిటర్నింగ్ స్కోప్ ఉంది కానీ. బట్ ఐ డోంట్ సజెస్ట్ సంబడీ షుడ్ హోల్డ్ ఆన్ టు కంపెనీ విత్ ఓన్లీ 1% నెట్ ప్రాఫిట్ మార్జిన్. ఓకే, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హాయ్ సార్, నా పేరు రాకేష్, హైదరాబాద్ నుంచి. చెప్పండి రాకేష్. సిజీ పవర్ ఇంకా కెనరా బ్యాంక్ ఇప్పుడు కొనుక్కోవచ్చు సార, తీసుకోవచ్చు. సిజీ పవర్, కెనరా బ్యాంక్ ఎంత ఇన్వెస్ట్ చేస్తారు? ఒక 1 లక్ష సార్. 1 లక్ష లాంగ్ టర్మ్ కోసమేనా? అవును సార్, లాంగ్ టర్మ్. కుటుంబారు కొనుక్కోవచ్చా? ఈ రెండు కూడా బాగా పెరిగాయి, అయినా కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. రెండు బాగా పెరిగిన స్టాక్స్ అండి, అందులో డౌట్ లేదన్నమాట. బట్ స్టిల్ ఇంకా పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ అందులో సెకండ్ థాట్స్ లేదు. సిజీ పవర్ అయితే కనుక డెట్ ఫ్రీ కూడా అయిపోయింది స్టాక్ రీసెంట్లీ, 500 కోట్లు ఇది 500 రూపీస్ టచ్ అయ్యి అక్కడ నుంచి కరెక్ట్ అయింది అనమాట. ఇప్పుడు 470 దగ్గర హెడ్ ఆఫ్ రిజల్ట్స్ కొంచెం కాన్షియస్ గా కొనమంటాను, ఎందుకంటే ప్రాఫిట్స్ అయితే ఈ కంపెనీ సెప్టెంబర్ లో ఏదైతే స్పెక్టాక్యులర్ గా చూపించిందో అందులో కాస్త వన్ ఆఫ్ గెయిన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సేమ్ ప్రాఫిట్స్ ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్ రిపీట్ అవుతాయి అని అనుకోకూడదు. అరౌండ్ 250 to 260 వస్తుందని చెప్పేసి అని చెప్తున్నారు, ఇన్స్టెడ్ ఆఫ్ 355 విచ్ వాస్ కమింగ్ సెప్టెంబర్ అనమాట. బట్ స్టాక్ లాంగ్ టర్మ్ లో అయితే బాగా పెర్ఫామ్ చేస్తుంది. కెనరా ఈస్ ఇన్ న్యూ ఆర్బిట్ అండి, టోటల్లీ అమాంగ్ ద పిఎస్యు బ్యాంక్స్ లో బాగా పెర్ఫామ్ చేస్తున్న బ్యాంక్స్ లో కూడా కెనరా ఒకటి. డిక్లైన్స్ లో కొనమంట, చేసి చేసి అయితే కొన. ఓకే, ప్రీ ఓపెన్ ట్రేడ్ లో లోకేష్ మెషిన్స్ 391 కనిపిస్తుంది ప్రైస్. ఇంత ప్రైస్ రావడానికి ఏమిటేమన్నా న్యూస్ ఉందా?
లేక ఊరికే జస్ట్ లైక్ దట్ లేదండి, ఏఎస్ఎం నుంచి తీసేసి 20% సర్కిట్ లోకి వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఎవరో ఊరికి 20% చూపించారు అందులో. అంతేనా? ఓకే గుడ్, చూద్దాం ఏ విధంగా ఓపెన్ అవుతుందో. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే అండి, హలో, అడగండి. రమేష్ మిరియాల కూడా అండి. అడగండి రమేష్. హెచ్డి ఇన్ఫ్రా 900 ఉన్నాయండి, ఫ్యామ్ డిస్ప్లేస్ 325 ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా లేదా రాడికో కైటాన్ జిఆర్ ఇన్ఫ్రాలకు మారుస్తుంది? హెచ్డి ఇన్ఫ్రా ఇంకో స్టాక్ ఏదన్నారు? సోమ్ డిస్టిల్లీ, SOM. సోమ్ డిస్టిల్లీస్, ఓకే. రాజేంద్ర గారు, టెక్నికల్ ఎలా కనిపిస్తున్నాయి? సోమ్ అయితే బాగా వీక్గా కనిపిస్తుంది, హెచ్డి ఇన్ఫ్రా ఏ విధంగా? కరెక్షన్ మోడ్ లో ఉందని చెప్పొచ్చు అండి, ఎందుకంటే మనకి 4 మంత్స్ బ్యాక్ ఇట్ మేడ్ ఇట్ టాప్ 1019 దగ్గర. సో ఇప్పుడు 850 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అది. బట్ ఐ థింక్ కన్సల్టేషన్ ఇట్ గుడ్ ఫర్ ద స్టాక్. ఒకవేళ 1 ఇయర్ టైం ఫ్రేమ్ ఉంటే కనుక ఐ షుడ్ హోల్డ్ అని నా సజెషన్. కాకపోతే 1020 ఆర్ 1080 వచ్చినప్పుడు పార్షియల్ ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకుని మేబీ మళ్ళీ ఇట్ విల్ గివ్ ఆపర్చునిటీ అట్ లోవర్ లెవెల్స్. సో దట్స్ ద ప్లెయిన్ ఎస్టిమేట్. ఓకే రైట్, రాడికో కైతాన్ కొనొచ్చా అని అడుగుతున్నారండి. రాడికో కైతాన్ కొనకూడదు గ్యారంటీగా, దట్ ఈస్ డెఫినెట్లీ ఓవర్ ప్రైస్ కంపేర్ టు సౌండ్ డిస్టర్బెన్స్. అండ్ సౌండ్ డిస్టర్బెన్స్ లో ఉండటమే బెటర్ నా ఉద్దేశం ప్రకారం రాడికో కైతానికి వెళ్ళకన్నా. హెచ్జిఎన్ ఫ్రో మనం చాలా సార్లు చెప్తా ఉంటాం అండి, కంట్రాక్ట్ అనవసరంగా ఎక్కువ ఎందుకనో ఈ కంపారిజన్ చేస్తున్నారు హెచ్జి ఇన్ఫ్రా నుంచి జిఆర్ ఇన్ఫ్రా మార్చా అనేది. లెట్ అస్ నాట్ టేక్ ఇట్ అప్ ఎనీ ఫర్దర్. ఓకే, మరో కలర్ లైన్ లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే, అడగండి. కుటుంబరావు గారు, కుటుంబరావు గారు నమస్తే. నేను టెలివెల్ ఓపెనింగ్ అప్పుడు మీకు కలిశాను, మళ్ళీ ఈ రోజు ఫోన్ కలిసింది సార్. ఏం లేదు, ఒక రిక్వెస్ట్, నా దగ్గర 500 రూపాయలు కొన్నాయి ఒక 800 షేర్లు లారస్ ల్యాబ్స్, ఎస్ బ్యాంక్ ఒక 2020 రూపాయలు కొన్నాయి, సుజిరాన్ 9 రూపాయలు కొన్నాయి, ఒక 500 ఉన్నాయి సార్. ఓకే, లారస్ ల్యాబ్స్, ఎస్ బ్యాంక్, హోల్డ్ చేయమంటారా అమ్మంటారా? లారస్ అయితే వర్స్ట్ అయిపోయిందని అనుకుంటున్నా అండి. రీసెంట్ ప్రైస్ మూమెంట్ బట్టి కూడా చూస్తే కనుక డెఫినెట్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి హయ్యర్ బాటమ్, హయ్యర్ టాప్స్ ఫామ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మోస్ట్లీ బయోసిమిలర్ కూడా వాళ్ళకి బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్విషన్ ఏదైతే ఉందో దాన్ని నన్ను అయితే హోల్డ్ చేయమంటాను. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట ఫుల్లీ రికవర్ అవటానికి, బట్ డెఫినెట్లీ హోల్డ్ అని అంటాను. వేరే స్టాక్స్ అండి, ఎస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ ఇప్పుడు రీసెంట్లీ మళ్ళా లార్జ్ బ్లాక్ డీల్స్ అవటం చూసామండి. బ్లాక్ డీల్స్ అయ్యి అనమాట తిరిగి 20 క్రాస్ అవటం అండ్ న్యూ హైకి రావటం కూడా చూసాం. కాస్త మొమెంటం అయితే తిరిగి గెయిన్ అయింది. నేను అనుకుంటాం స్టాక్ క్లోజర్ టు 30 ఒకసారి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం అడ్వైజబుల్ అని చెప్పేసి అని అంటాను. ఓకే రైట్, మరో కలర్. హలో, హలో, నమస్తే అండి, అడగండి. వసంత గారు నమస్తే అండి, విజయలక్ష్మి నేను. అడగండి విజయలక్ష్మి. సార్, ఈ నెస్లే ఒకటిను జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఇప్పుడు ఏ రేట్లో తీసుకోవచ్చండి? నెస్లే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఏ రేట్లో తీసుకోవచ్చు రాజేంద్ర గారు చెప్తారా? ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇదే అని చెప్పొచ్చు అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గరికి రావటం చూసాం. సో ఆఫ్టర్ స్ప్లిట్ నెస్లే చూస్తే కనుక 2754 నుంచి 2666 రావటం చూసాం. సో 2590 ఈజ్ 20-డే మూవింగ్ యావరేజ్. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ షుడ్ బి కొద్దిగా బిలో 2510 ఆ లెవెల్లో షీ షుడ్ బై అనే నా సజెషన్. అండ్ ఇంకోటి ఏదో స్టాక్ అండి, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. యా, ఈవెన్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్ అండి. స్టాక్ ఆల్రెడీ మనకి 477 నుంచి అరౌండ్ 400 దాకా కరెక్ట్ అవటం చూసాం. కరెంట్ ఇట్స్ ట్రేడింగ్ ఎట్ 420. సో మనకి ఎప్పుడైతే సజ్జన్ జిందాల్ గారి మీద ఒక కేస్ అనేది న్యూస్ వచ్చిందో ఆ రోజే 470 నుంచి 1 వీక్లో 400 కూడా రావటం చూసాం. సో 2-3 ప్రైస్ పాయింట్స్ జేఎస్డబ్ల్యూలో పెట్టుకోవాలి, బిట్వీన్ 419 అండ్ 392. సో ఈ ప్రైస్లో ఐ థింక్ షీ షుడ్ ఇన్వెస్ట్ ఫుల్లీ. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. నా పేరు రామకృష్ణ, జైచేర్ నుంచి మాట్లాడుతున్నాను, తెలంగాణ. అడగండి రామకృష్ణ. అదాని పోర్ట్స్ 100 షేర్స్ ఆఫ్ ఉన్నాయి 1036లో, ATGL అదాని టోటల్గా 787లో 100 ఉంది, సిజీ పవర్ 350 షేర్స్ 484లో ఉన్నాయి, అండ్ జీనియస్ పవర్ 271 350 షేర్స్,
సరే, రెండు స్టాక్స్ మనం తీసుకుందాం. ప్రసాద్ గారు, వీకెండ్లో మీరు యూట్యూబ్లో చేసిన అదానీ గ్రూప్ మీద చేసిన వీడియో చాలా బ్రహ్మాండంగా వైరల్ అవుతుంది, పాపులర్ అయింది. ఏం సలహా ఇస్తారు? అదానీ పవర్ పోర్ట్స్, అదానీ పోర్ట్స్ అండ్ ఏటీజీఎల్. అదే పోర్ట్స్ అన్నారండి, అదానీ పోర్ట్స్ ఈస్ టైమ్ టు సెల్ అకార్డింగ్ టు మీ. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ బిజినెస్, గుడ్ బిజినెస్ కాదు, వెరీ వెరీ గుడ్ బిజినెస్, బట్ వెరీ హైలీ ప్రైస్డ్. సో కాబట్టి ఆ కంపెనీ గురించి బ్యాడ్ అనే మాట మనం అంటలేదు. ది కైండ్లీ రిమెంబర్, కంపెనీ మంచిది, అందులో మీకు ఓన్లీ ఆశతో ఉండాలి, కానీ అవకాశాలు ఉంటాయని మాత్రం భావించకండి. దట్ ఇస్ కంపెనీ, క్లియర్ గా ఎగ్జిట్ అవ్వాల్సిన కంపెనీ, అందులో డౌట్ ఏం లేదు. ఇంకోటి ఆయన ఏటీజీఎల్ అన్నారు, అదానీ టోటల్ గ్యాస్, రెండు సేమ్ కోవండి. అది కూడా మంచి కంపెనీ, ప్రాస్పెక్ట్ బ్రహ్మంగా ఉండే కంపెనీ, కానీ అన్బిలీవబ్లీ హై 210 పిఈ రేషియో ఉంది. దాని మార్కెట్ క్యాప్ చూస్తే 120,000 కోట్స్ మొత్తం ఆ కంపెనీ సేల్స్ అనే కలిపితే 4,000 కోట్లు. అసలు మీరు ఆలోచించండి ఒకసారి, 4,000 కోట్లు టోటల్ సేల్స్ ఉన్న కంపెనీకి 120,000 కోట్లు మార్కెట్ క్యాప్ ఉందంటే అందులో 99% గ్యారంటీ మతలోకి ఉంటుంది. అందులో మనం బస్ అయిపోయేకన్నా ఉండాలంటే దూరంగా ఉండటం బెటర్. ఓకే, ఈరోజు ఏదో చెప్తున్నారు పివైటి యూట్యూబ్ ప్రోగ్రామ్కి, ఇద్దరు ఉండడం లేదన్నా ఇద్దరు ఉంటున్నారనా? ఇద్దరు ఉండలేదా? ఇద్దరు ఉండడం లేదా? బాగాలేదండి. ఓకే ఓకే, పర్లేదండి. ఈ రోజుకి పొలిటికల్ మీటింగ్ ఉంది ఒకటి 9:30. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే, మార్కెట్స్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ గ్రీన్లో కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ రెడ్లో కనిపిస్తుంది. 100 పాయింట్లు నష్టం బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం. సెన్సెక్స్ నిఫ్టీలు ఫ్లాట్గా స్వల్పంగా లాభాలతో కనిపిస్తున్నాయి. అండ్ 21,724 ఇది మనకు ఈ సమయంలో కనిపిస్తుంది. అలాగే లొకేషన్ మెషిన్స్ ఇందాక మనం అనుకున్నట్లుగా 387 దగ్గర ఓపెన్ అయింది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ అండ్ చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ లొకేషన్ మెషిన్స్లో. ఇందాక కుటుంబరావు చెప్పిందే బహుశా కారణం అయ్యుండొచ్చు, సర్క్యూట్ లెవెల్స్ మారటం, ఏఎస్ఎంలోంచి బయటికి రావటం, ఇవి కారణాలు అయ్యుండొచ్చు. అలాగే ఇతర మిడ్ క్యాప్ గెయినర్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. ట్రైడెంట్ పెరిగింది, వాళ్ళు ఎందుకో 5%. నారాయణ హృదయాలయ, కార్బోరాండమ్ యూనివర్సల్, ఎలక్ట్రా గ్రీన్ టెక్ 1492 అండ్ డిఎల్ఎఫ్ పెరిగింది. చాలా స్ట్రాంగ్ అప్డేట్స్ డిఎల్ఎఫ్ నుంచి వస్తున్నాయి. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, జేబీఎం ఆటో, సెంచరీ, హిందుస్థాన్ కాపర్, సుజలాన్ ఎనర్జీ, నెట్వర్క్ 18, మ్యాక్రోటెక్ డెవలపర్స్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, షాఫ్లర్, ఫినిక్స్ మిల్స్, ఇలాంటివన్నీ కూడా గెయినర్స్ లిస్ట్లో ఉంటాయి. నష్టాల్లో గోడ్రెజ్ కన్జ్యూమర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, మ్యారికో, ఫెడరల్ బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ టెక్నాలజీస్, జొమాటో, ఇటువంటి స్టాక్స్ స్వల్ప నష్టాలే, పెద్ద చెప్పుకోదగిన నష్టాలేం కావు. రాజేంద్ర గారు, మార్కెట్ గ్యాప్ అప్ తర్వాత ఐ థింక్ ఇట్స్ కమింగ్ డౌన్ అండి. సో నా ఉద్దేశంలో ఐటీ ఈస్ ఆల్రెడీ డౌన్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ ఉంది, కాబట్టి వన్ షుడ్ స్టే అవే అండ్ ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ వస్తేనే వన్ షుడ్ ట్రై టు బై. అదర్వైజ్ ప్రాబ్లీ షుడ్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఎట్లా బిహేవ్ అవుతుందో చూసి దెన్ ఓన్లీ వీ షుడ్ ట్రై టు ఎంటర్. అండ్ ఐ థింక్ TV18 ప్రీవియస్ హై బ్రీచ్ అవుట్ అని చూసాం అండి, దానిలో దేర్ ఇస్ సమ్ ప్లే. సో ఎవరైనా 2 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, 2 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక దే షుడ్ బై స్ట్రైట్ అవే విత్ ఎ స్టాప్ లాస్ ఆఫ్ 53, మేబీ 58-59 ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ అని చెప్పొచ్చు. FIM గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మేబీ సమ్ రిజల్ట్స్ న్యూస్ ఆర్ సమ్ అప్డేషన్, బిజినెస్ అప్డేట్ పాజిటివ్ వచ్చింది FIM. కరెక్ట్, సో 11% అప్ అయింది. దట్స్ అ స్టాక్ టు మేబీ ఒకవేళ డౌన్ లో ఉంటే దట్స్ అ టైమ్ టు సెల్, ఎందుకంటే ఈ గ్యాప్ అనేది నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో ఫిల్ చేసే ఛాన్స్ ఉంది. మేబీ సూలా కూడా ఇట్స్ ద సేమ్ కేటగిరీ. సో ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ వచ్చినాక ఈ రోజు కూడా గ్యాప్ అప్ ఉంది. సో ఆల్మోస్ట్ విత్ ఇన్ 2 డేస్ 4.7 లో చూస్తే కనుక ఇట్ మేడ్ ఏ లో ఆఫ్ 502 అండ్ ఈ రోజు హై చూస్తే 608. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు సెల్ చేయటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ అదర్వైజ్ మీరు చెప్పినట్టు లొకేషన్ మెషిన్ ప్రీవియస్ స్టాప్ ఇంకా బ్రీచ్ అవ్వలేదు, 391.5 వాజ్ ప్రీవియస్ స్టాప్. సో అది బ్రీచ్ అయితే దెర్ ఈస్ సమ్ యాక్షన్, అదర్వైజ్ డెఫినెట్లీ ప్రాఫిట్, ఐ మీన్ ఈ రోజు గ్యాప్ ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో కొన్ని స్టాక్స్ ఏ ఉన్నాయంటే కనుక నథింగ్ ఈస్ లుకింగ్ అట్రాక్టివ్ అన్లెస్ వీ హ్యావ్ సమ్ రిస్క్ ఎపిటైట్ ఉన్న వాళ్ళు. గోద్రేజ్ సిపి ఒక ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఫ్రైడే హై వాస్ 12:30, నౌ ఇట్ హాస్ కరెక్టెడ్ అబౌట్ 4% అండ్ 1114 దగ్గర ఒక బిజినెస్ అప్డేట్స్ వీక్ గా వచ్చాయి రాజేంద్ర గారు, సో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి గోద్రేజ్ కన్జ్యూమర్. కరెక్ట్, 1114 ఇస్ ద స్టాప్ లాస్ ఇన్ కేస్ సంబడీ వాంట్స్ టు టేక్ రిస్క్. ఓకే కుటుంబరావు గారు, ఒకటి కంగ్రాచులేషన్స్, ఎలక్ట్రా గ్రీన్ టెక్ ఒక 15 డేస్ బ్యాక్ మీరు మన యూట్యూబ్ ప్రోగ్రామ్లో పీవైటీ యూట్యూబ్లో చెప్పారు, 1250 ఆ సమీపంలో ఎలక్ట్రా, ఇవాళ 15:30 మీ జోస్యం ఆర్ మీ అంచనా నిజమైంది, ఏమిటి ఇక్కడ అమ్మేసుకోవచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? కర్లేదండి, నేను చెప్పా కదా, దట్ వాస్ ఐ హ్యాడ్ ఎ స్పెసిఫిక్ ప్రయర్. అంటే మీరు 15 70 అన్నారు,
అదే. సో ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ కి కొన్నాళ్ళే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, దగ్గరకు వచ్చేసింది ఆ ప్రైస్ కి. ఓకే, అదే. సో షార్ట్ టర్మ్ కోసం కొన్నవాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, రైట్. ఇక మెయిల్స్ చదువుదాం. నరేష్ గట్టు, ఎన్ఎండిసి కొన్నారట 224 రూపాయల్లో. ప్రసాద్ గారు, హోల్డ్ చేయొచ్చా ఎన్ఎండిసి? ఫస్ట్ గవర్నమెంట్ కంపెనీ, రెండోది ఏమో మినరల్లోనూ ఇట్లో ఉండేదండి కంపెనీలు. ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు ఉండకూడదండి, లాభం వస్తే కనుక బుక్ చేసుకోవాలి. దీని వర్కింగ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చే పాలసీల ప్రకారం మారుతూ ఉంటాయి. నా లెక్క ప్రకారం ఇట్ ఇస్ ఫుల్లీ ప్రైస్. అందులో ఎక్కువ మంది కళ కనపడేది ఏంటంటే, మార్కెట్ 23 పిఈ ఉంది, ఇది లాభాలు వస్తుంది, పెరుగుతుంది, డీరెండ్ వస్తుంది, 11 పిఈ ఉంది కదా అంటారు. ఈ కంపెనీలో ఎక్కడ నుంచి ఇంకా ఎక్కువ లాభాలు రావడానికి అవకాశాలు తక్కువ, అన్లెస్ ఓవరాల్గా మినరల్ సైకిల్ కంటిన్యూ తప్పితే, మెటల్స్ అండ్ మినరల్స్, విచ్ ఇస్ వెరీ అన్లైక్లీ అకార్డింగ్ టు మీ టైమ్ టు బుక్ ప్రాఫిట్. ఓకే. తర్వాత ప్రభాకర్, ఎన్టీపీసీ గురించి అడుగుతున్నారు. ఎన్ఎండిసి అయిపోయింది, ఇప్పుడు ఎన్టీపీసీలోకి వచ్చాం. 600 షేర్లు 100 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు. కుటుంబం గారు, హోల్డ్ చేయొచ్చా ఎన్టీపీసీ? ఒక డ్రీమ్ రన్ కొనసాగుతోంది. డ్రీమ్ రన్ అయితే కొనసాగుతుందని అంటున్నారండి. మధ్యలో వస్తే కనుక కరెక్షన్ ఒక 5-10% రావచ్చు, కానీ దానికి కూడా భయపడద్దు అంటాను. ఎందుకంటే ఈ సంవత్సరం ఆల్రెడీ స్టేటెడ్ మేనేజ్మెంట్ పాలసీ, వాళ్ళ సబ్సిడరీ ఏదైతే ఉందో అనమాట, రిన్యూవబుల్స్ ఎనర్జీ ఏదైతే కంపెనీ ఉందో దాన్ని ఐపీఓకి తీసుకెళ్తామని. ఇఫ్ ఎట్ ఆల్ అది ఐపీఓకి తీసుకెళ్తే రీసెంట్లీ ఎరేడాకి వచ్చిన వాల్యుయేషన్ బట్టి ఎన్టీపీసీ రిన్యూవబుల్ సబ్సిడరీకి డెఫినెట్లీ 1 lakh crores వరకు కూడా అనమాట మార్కెట్ క్యాప్ రావచ్చు. ఆ టైం ఇప్పుడు స్టాక్ మనకేం తెలుసు అండి, ఈవెన్ 450-600 లెవెల్స్ కూడా వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఐ వుడ్ డెఫినెట్లీ సే హోల్డ్ ఆన్ టు ఎన్టీపీసీ. ఈ సంవత్సరం ఎన్టీపీసీ గ్రీన్ ఐపీఓ వస్తుందని సిఎండి కూడా చెప్పడం చూసాం. సో వెయిట్ టిల్ అట్లీస్ట్ దట్ ఐపీఓ. తర్వాత నరేష్ కుమార్, క్యాంపస్ యాక్టివ్ వేర్ 12% లాస్లో ఉన్నారు. రాజ్ రతన్ గ్లోబల్ 8% లాస్లో ఉన్నారు. ఈ రెండు ఏం చేయొచ్చు? ఇంకా పంపించారు 2-3 స్టాక్స్, ఈ రెండింటి గురించి మాట్లాడదాం. క్యాంపస్ యాక్టివేర్ రాజరత్నం అన్నారండి. క్యాంపస్ యాక్టివేర్ అయితే ఉంచుకోవచ్చు, భయపడాల్సిన లాస్ట్ లో కూడా లేదనుకుంటున్నా నేను చెప్పిన దాని ప్రకారం. అది 350 దాకా వెళ్లాల్సిన కంపెనీ అండి. ఇందులో రైజింగ్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఉన్నప్పుడు ఈ ఇంటర్నల్ ఇండస్ట్రీకి, లెదర్ ప్రొడక్ట్స్ లో ఉన్న ఇండస్ట్రీకి ప్రాస్పెక్ట్స్ ఆర్ బ్రైట్. ఇందులో ఉన్న ఓన్లీ నెగటివ్ ఏంటంటే పిఈ రేషియో 86 కనబడుతూ ఉంటుంది, చాలా ఎక్కువ అనిపిస్తుంటుంది. పాజిటివ్ చూస్తే కనుక మ్యూచువల్ ఫండ్స్ ఈ మధ్యన ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాయి. 74% ఈజ్ హెల్డ్ బై ప్రమోటర్స్. నో ప్రమోటర్ ఈజ్ ఫూలిష్ ఎనఫ్ టు హోల్డ్ 74% ఇఫ్ ద ప్రాస్పెక్ట్స్ డోంట్ కంటిన్యూ టు డూ వెల్. సో నా లెక్క ప్రకారం ఐ థింక్ ఈ షుడ్ హోల్డ్ ఆన్ విత్ ద క్యాంపస్. రాజరత్న అన్నారండి, రాజరత్న ఏమో స్టీల్లో ఉన్నా కానీ బట్ ఆల్రెడీ లాస్ట్లో ఉన్నారని చెప్పారు. ఆయన చెప్పిన లాస్ మరి కొంచెం నమ్మడానికి కష్టంగా ఉంది కదా, 80% అయితే లాస్ అన్నారు కదండి. 8% అనుకుంటా, 8% లాస్. 18 అది కూడా ప్రశ్న గారు అమ్మాల్సిన అవసరం లేదు. దట్ ఆల్సో 65% ఏమో ప్రమోటర్స్ దగ్గర ఉన్నాయి, ప్లెడ్ చేసింది లేదు, మ్యూచువల్ ఫండ్స్ బాగున్నాయి. 890-880 ఈస్ ద ఫెయిర్ ప్రైస్. ఇట్స్ ఓన్లీ 772. సో నో నీడ్ టు రష్, ఖచ్చితంగా హోల్డ్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్ కంటిన్యూ అయినంత కాలం స్టీల్ ఇండస్ట్రీ బాగానే ఉంటుంది. ఇటువంటి చిన్న చిన్న ప్లేయర్స్ కూడా దే విల్ హ్యావ్ దర్ ఓన్ మార్కెట్ షేర్. వీరలక్ష్మి, పిట్టి ఇంజనీరింగ్ 665 రూపాయల్లో ఉన్నాయి. మూమెంట్ లేదా మూమెంటం లేదు అందుకని అమ్మేద్దామా ఏంటి అనే నిర్ణయంలో ఉన్నారు. రవీంద్ర గారు, పిటి ఇంజనీరింగ్ ఏమైనా యాక్టివ్గా మళ్ళీ రిజల్ట్స్ తర్వాత అయినా యాక్టివ్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉందా? ఇట్స్ కరెక్షన్ మోడ్ అండ్ సైడ్వేస్ మోడ్లో ఉందండి. సో మనకి ఏంటంటే లాస్ట్ 6 మంత్స్ దీని ప్యాటర్న్ చూస్తే 270 నుంచి ఆల్మోస్ట్ ఇట్ మేడ్ అ హై ఆఫ్ 750. సో ఈ టైంలో బిగ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్ కూడా, ఇంత పెద్ద మూవ్ వచ్చినప్పుడు. బట్ నా సజెషన్ అయితే స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయమంటాను. బట్ స్టాప్ లాస్ ఇస్ వెరీ ఫార్, 647 కింద ఉంది. అదర్వైజ్ మేబీ బ్రేక్అవుట్ వచ్చింది అంటే 750 దాటితేనే 800 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ దీని రేంజ్ 650-760 మధ్యలో ఉంది. సో ఇక్కడే కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, ఇన్ఫాక్ట్ చాలా స్టాక్ స్పెసిఫిక్గా ఇవాళ మార్కెట్ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ కూడా 38 పాయింట్ లాభంలోకి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఈ స్టాక్ చాలా యాక్టివ్గా ఉంది. ట్రాక్షన్, మనం కొంతకాలం క్రితం ఈ స్టాక్ గురించి ఎవరో అడిగినప్పుడు మాట్లాడుకున్నాం, ఈ స్టాక్ కూడా 9-10% పెరిగింది. తర్వాత మెయిల్ చూద్దాం. శ్రీవల్లి, జిఎస్ఎఫ్సి అండ్ డిసిఎక్స్ సిస్టమ్స్. డిసిఎక్స్ సిస్టమ్స్ ఏమో కొందాం అనుకుంటున్నారు. జిఎస్ఎఫ్సి 35% ప్రాఫిట్లో ఉన్నారు. కుటుంబాలు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? జిఎస్ఎఫ్సి హోల్డ్ చేయమంటానండి, వన్ ఆఫ్ ద సేఫర్ కౌంటర్స్ అని చెప్పేసి అని అంటాను. డెఫినెట్లీ హోల్డ్ అంటాను. మేబీ అనమాట స్టాక్ ఇక్కడి నుంచి కూడా అనదర్ 15-20% కూడా జంప్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి.
అండ్ లాంగ్ ఓవర్ డ్యూ ఫెర్టిలైజర్ స్టాక్స్ ఇప్పుడిప్పుడే కాస్త పెర్ఫామ్ చేయటం కనిపిస్తుంది. ప్లస్ రబీ అనమాట ఆఫ్ టేక్ బాగానే ఉంది అని అంటున్నారు అనమాట ఫెర్టిలైజర్స్ ని, కాబట్టి హోల్డ్ అని అంటాను. డిసిఎక్స్ సిస్టమ్ డెఫినెట్లీ కొంచెం హై పీజీ స్టాక్ అయినా సరే కొనమంటానండి, ఎందుకంటే న్యూ జనరేషన్ కింద ట్రీట్ చేయొచ్చు దీన్ని. అండ్ సెప్టెంబర్ రిజల్ట్స్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అనమాట, స్టాక్ ఆల్రెడీ 385 లెవెల్స్కి వెళ్ళి 350 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ రీసెంట్ సపోర్ట్ కనుక కేర్ఫుల్గా చూస్తే కనుక అరౌండ్ 330 ఈస్ ద మేజర్ సపోర్ట్ అండి, కాబట్టి అరౌండ్ క్లోజర్ టు 330 or 340 వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ స్టాక్ బై చేయడం స్టార్ట్ చేసేయచ్చు. పవన్ కుమార్ కాఫీ డే, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, ఎస్ఎంఎస్ ఫార్మా ఇవన్నీ కొందాం అనుకుంటున్నారు. అన్నీ చిన్న స్మాల్ క్యాప్ కంపెనీస్ మీరు సెలెక్ట్ చేస్తున్నారు. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గురించి ఇప్పుడే మాట్లాడాం, అలాగే ఇన్ఫ్రా కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునేది. కాఫీ డే కొనుక్కోవచ్చా ఇక్కడ? కాఫీ డే నేనైతే డార్క్ హార్స్ బెట్ కింద బై చేయమని చెప్తున్నానండి, ఎందుకంటే లాట్ ఆఫ్ బిహైండ్ ద సీన్ ఈవెంట్స్ అవుతున్నాయి అనమాట అందులో స్టాక్ లో, కాబట్టి స్టాక్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు క్రాస్ 100 నా లెక్కలో మాత్రం నెక్స్ట్ 1 ఇయర్ లో, కాబట్టి బై. ఓకే, సో తప్పకుండా 4 కొనుక్కోవచ్చు, లేకపోతే కొంచెం ప్రైస్ లెవెల్స్ చూసుకోండి. కిరణ్ అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి 110 షేర్లు ఉన్నాయి, ఏ రేట్లో రాయలేదు. ఎస్బీఐ 100 షేర్లు ఉన్నాయి, ఐసిఐసిఐ ఉన్నాయి, కేబిఎల్, నైకా, సంవర్ధన్ మదర్సన్, ఇవన్నీ హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా? అన్ని ప్రాఫిట్లోనే ఉన్నాయట. హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి ఎస్బీఐ రెండు హోల్డ్ చేయాలి, లాభాలు ఉన్నా తొందరపడే అమ్మక్కర్లేదు. హెచ్డిఎఫ్సి అయితే కనీసం హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3,100 రూపాయలు టచ్ అయితేనే దాని గురించి థింక్ ఆఫ్ సెల్లింగ్, అదర్వైజ్ డోంట్ సెల్. స్టేట్ బ్యాంక్ కూడా అట్లాగే 765 దాటితేనే అమ్మాలండి, అదర్వైజ్ ఏమీ కంగారు లేదు. ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్, మార్జిన్స్ ఆర్ ఇంటాక్ట్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, సో డోంట్ గెట్ నర్వస్ అండ్ దెన్ బుక్ ప్రాఫిట్ ఎర్లీ. అలాగే ధర్మతేజ, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, కేపీఐటీ, లాంగ్ టర్మ్కి ఏది మంచిది? రెండు మంచివే అండి, రెండు అద్భుతమైన కంపెనీలు, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని చెప్పడానికి లేదు. యా, సో దట్స్ బెటర్. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి ప్రసాద్ గారు, ఒక 10 నిమిషాలు చేద్దాం, గొంతు నాకు కూడా బాగాలేదు. యా, సో ఒక కొన్ని ఓ 10 మెయిల్స్ తీసుకుందాం, తర్వాత కార్యక్రమాన్ని విరమించుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అట్లా